श्री गुरुभ्यो नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सिंदूरारुण विग्रहां त्रिनयनाम माणिक्यमौलिस्फुरा तारानायकशेखराम स्मितमिकिमापीनवक्षोरुहां वाणिभ्यामलिपूर्णरत्नशशकाम रक्तोत्तलां विभ्रतीं सौम्यां रत्नकटस्थरक्तचरणां ध्यायत्पराम्बिकाम् अरुणां करुणातरङ्गिताक्षीद्रुतपाशाङ्कुश पुष्पबाणचापमणिमानुतिरावृतामयोगैरहवित्वेवये विभावये भवानीं ध्यायेत् पद्मासनस्थां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाबाम्बीतवस्राम् करकललितलसिद्धिं पद्मावराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तरं ब्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्तदात्रीं। नवभारत 24/7 प्रेक्षक महाशयुलंदरिकी फिब्रवरी 26वा तारीखु 2021 शुक्रवारं शुभोदयमु शार्वरी नाम संवत्सरमु ఉత్తరాయణము శిశిరుడుతో మాఘమాసము శుద్ధ చతుర్దశి మధ్యాహ్నం 3:21 వరకు ఉంటుంది। ఆశ్లేష నక్షత్రము మధ్యాహ్నం 12:12 వరకు ఉండి తదుపరి మఖా నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది। అమృత గడియలు ఉదయం 10:35 నుండి మధ్యాహ్నం 12:11 వరకు ఉంటుంది। సూర్యోదయము ఉదయం 6:26 సూర్యాస్తమయము సాయంత్రము 6:02 వర్జము రాత్రి 12:04 నుండి రాత్రి 1:38 వరకు ఉంటుంది। దుర్ముహూర్తము ఉదయం 8:46 నుండి ఉదయం 9:33 వరకు ఉంటుంది మరియు మధ్యాహ్నం 12:39 నుండి మధ్యాహ్నం 1:25 వరకు ఉంటుంది। విశేషంగా రాహుకాలము శుక్రవారం రోజున ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది। గులికి కాలము ఉదయం 7:30 నుండి ఉదయం 9 వరకు ఉంటుంది। యమగండము మధ్యాహ్నం 3 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది। శుక్రవారం రోజున ఘాతవారం అయినటువంటి రాశులు వృశ్చిక రాశి ధనుస్సు రాశి మీన రాశి వారికి శుక్రవారం రోజున ఘాతవారం కాబట్టి ఈ మూడు రాశుల వారు శుక్రవారం రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। శుక్రవారం రోజున శుక్రగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు శుక్రవారము కావున శుక్రవారం రోజున సద్బ్రాహ్మణునికి కిలంబావ చెప్పున తెల్లటి వస్త్రంలో కానీ పసుపు రంగు వస్త్రంలో కానీ బొప్పర్లు కానీ అలసందలు కానీ దానం చేయడం వల్ల పత్ని పీడోపశాంతయే శత్రు పీడోపశాంతయే కలత్ర పీడోపశాంతయే యజమాని యొక్క భార్యకు ఎలాంటి అవరోధాలు ఉన్నా కూడా తొలగిపోతాయి। శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా వజ్రం రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము లభించగలదు। అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాశులు వృషభ రాశి తులారాశి వారికి కూడా శుక్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా కిలంబావ చొప్పున బొప్పర్లు దానం చేసి వజ్రం రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము లభించగలదు। అలాగే వృషభ రాశి వారు ఏడాకుల పాయ చెట్టును తులారాశి వారు పోగడ వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషణ ఫలితము శుక్రగ్రహం ద్వారా పొందగలుగుతారు। 27 నక్షత్రములలో భరణి పుబ్బ పూర్వాశ్ర నక్షత్రం వారికి కూడా శుక్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా కిలంబావ చెప్పున బొప్పర్లు దానం చేసేసి వజ్రం ధరించిన ఎడల విశేషణ ఫలితము శుక్రగ్రహం ద్వారా పొందగలుగుతారు। అలాగే శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా హేమకుందమృణాలాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే భక్తి శ్రద్ధలతో పారాయణ కానీ ధ్యానం కానీ జపం కానీ చేసుకున్న ఎడల విశేషణ ఫలితము శుక్రగ్రహం ద్వారా పొందగలుగుతారు। అలాగే శుక్రవారం రోజున ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 రాహుకాల సమయము ఈ సమయంలో దేవీ దేవతలకు నిమ్మకాయల దీపాలు వెలిగించిన ఎడల దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి, అనుకున్న కోరికలు నెరవేరుతాయి। అలాగే శుక్రవారం రోజున అమ్మవారికి ప్రీతికరంగా ఉదయం అమ్మవార్లకు
పంచామృత అభిషేకాలు జరిపించుకోవచ్చును. అలాగే అమ్మవార్లకి విశేషమైన అలంకరణ జరిపించవచ్చును. అమ్మవారి ప్రీతికరంగా అష్టోత్తర శతనామాల పూజలతోటి గాని శాస్త్ర కుంకుమార్చనతోటి లలితా శాస్త్ర కుంకుమార్చనతోటి గాని దేవీ పారాయణ గాని లలితా శాస్త్ర కుంకుమార్చన గాని చండీ పారాయణ గాని చండీ హోమ గాని దేవీ భాగవతం చదువుకున్న ఎడల విశేషణ ఫలితము లభించగలదు. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి, గమనించగలరు. అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాశి వృషభ రాశి వారికి ప్రథమార్థం అంతా బాగా ఉంటుంది. ద్వితీయార్థంలో కుజుని యొక్క ప్రవేశం ఉండడం వల్ల చిరుకోపం ఎక్కువగా ఉంటుంది. స్థాన మార్పులు, గృహ మార్పులు ఉంటాయి. రహస్య జీవితం గడిపే అవకాశం చాలా ఉంటుంది. వృత్తి వ్యాపారాల అంతంతర మాత్రం ఉంటాయి. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండదు, గమనించగలరు. అలాగే వ్యాపారంలో కూడా నష్టాలు వచ్చే అవకాశం చాలా ఉంటుంది. అనుకోకుండా శరీరానికి గాయాలు అయ్యే అవకాశం కూడా చాలా ఉంటుంది, గమనించగలరు. అలాగే తులారాశి వారికి కూడా ప్రథమార్థం బాగా ఉంటుంది. ద్వితీయార్థంలో ఎనిమిదో ఇంట కుజుడు రాహు వలన అనేకమైన శారీరక ఇబ్బందులకు గురి అయ్యే అవకాశం చాలా ఉంటుంది. గృహ మార్పులు, స్థాన మార్పులు తప్పవు. అలాగే శారీరక గాయాలు తప్పక జరుగుతాయి. వ్యాపారాలు కూడా నత్తనట్టుగా సాగుతాయి. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండదు. మాట్లాడితే చాలు కోపం అన్నట్లుగా ఉంటుంది, గమనించగలరు. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ.